నమస్కారము. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారిని, కెటి రామారావు గారిని, తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎమ్మెల్యే నాగేంద్ర గారిని, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారిని, డిప్యూటీ మేయర్ లతారెడ్డి గారిని, కార్పొరేటర్ విజయారెడ్డి గారిని, ప్రొఫెసర్ అస్కి చారి, మా డైరెక్టర్స్ను అందరినీ వేదిక మీదకి స్వాగతిస్తున్నాము. ఇప్పుడు మా డైరెక్టర్స్ చిన్న ప్లాంటర్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మీరు అట్లా వెళ్తున్నాండి. డిప్యూటీ మేయర్ గారికి, ఇప్పుడు ఎండి గారిని కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక మీద నుండి ఈనాటి సభాధ్యక్షులు మన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు మా పురపాలక శాఖ మంత్రులు, ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికి కూడాను ముందుండి ఆధునీకరణ చేయించాలి అనేటువంటి ఉత్సుకత ముందుకు పోతున్నట్టు మా కేటీఆర్ గారికి, అలాగే శ్రీనివాస యాదవ్ గారు మంత్రివర్యులు, ఎమ్మెల్యే నాగేంద్ర గారు, అట్లాగే అరవింద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, అలాగే విజయారెడ్డి గారు లోకల్ కార్పొరేటర్, శ్రీనివాసాచారి గారు, మా ఆఫీసర్లు, ఈడీ గారు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సెప్టిక్ ట్యాంక్ నిర్వహణలో పాల్గొంటున్నటువంటి యజమానులు, అలాగే కార్మికులు, ఎన్జిఓస్, మీడియా సోదరులు, మిగతా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సార్, మీకందరికీ ముందు ఒక విషయం తెలియజేయాలి. భారతదేశపు నగరాల్లో, అతిపెద్ద నగరాల్లో మొట్టమొదటిసారిగా మాన్యువల్ క్లీనింగ్, అంటే మనిషిని ఉపయోగించి సెప్టిక్ క్లీనింగ్ కానీ లేకపోతే మన డ్రైనేజీ సీవేజ్ క్లీనింగ్ కానీ బ్యాన్ చేసిన ఒకే ఒక నగరం మన మహా హైదరాబాద్ నగరం. దానికి కారణం మాకు మంత్రి గారు కేటీఆర్ గారు. వారు బోర్డుకి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి డైరెక్షన్, ఆజ్ఞ ఏంటంటే ఎక్కడ కూడాను మ్యాన్ హోల్లో కానీ ఎక్కడ కూడాను మనుషులు క్లీన్ చేయకూడదని చెప్పారు. దాన్ని మేము పూర్తి ఉత్సాహంతో తీసుకొని ఇటీవల ఎటువంటి సంస్థ, భారతదేశ సంస్థ వచ్చినా కూడాను వాళ్ళందరూ కూడాను అప్రిషియేట్ చేస్తున్నారు మనకు. ఇటీవల కూడా నేషనల్ సఫాయ కర్మచారి అసోసియేషన్ వచ్చారు, వాళ్ళు కూడా ఈ విషయం అప్రిషియేట్ చేశారు. చిన్న సెప్టిక్ ట్యాంకు, చిన్న వాటర్ జెట్ మెషిన్స్ పెట్టి నగరం అంతా కూడా దాదాపు 150 చిన్న వాటర్ జెట్ మెషిన్స్ చిన్న చిన్న వీధుల్లో పోయి క్లీన్ చేస్తున్నాయి. కాబట్టి కార్మికులు, సఫాయ కార్మికులు ఎవరు కూడాను ఈరోజు మ్యాన్ హోల్స్లో కానీ లేకపోతే సెప్టేజ్ కోసం దిగాల్సిన అవసరం ఉంటే సీవరేజ్ క్లీనింగ్ దిగాల్సిన అవసరం లేదు. అట్లాగే వారు ఉత్సాహంతోనే ఇంకొక యంత్రాన్ని పట్టుకొచ్చాం, సీవర్ క్రాక్ అనే యంత్రాన్ని. దట్ ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్ ఫర్ ఎంటైర్ కంట్రీ. సార్, రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ టుక్ అ మీటింగ్ సార్, వీ షోన్ ఇట్ టు హిమ్, దే వాంట్ డెమో ఇట్ టు బి డన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. అది కెమెరాతో మానిటర్ చేస్తూ లోపల క్లీన్ చేస్తూ ఉంది. ఎస్ఆర్ మనకు శ్రీనివాస యాదవ్ గారి మంత్రి గారి కాన్ఫరెన్స్లో దాన్ని నిర్వహిస్తున్నాము, ప్రత్యేకంగా సక్సెస్ఫుల్ అయింది. దాన్ని ఇప్పుడు నగరమంతా ప్రకటించబోతున్నాం. దాన్ని ఇంకొకటి మంత్రి గారు మాకు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, నగరంలో దాదాపు 180 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో దాదాపు మనకు మలినాలు చేరుతున్నాయి, మానవ మలినాలు చేరుతున్నాయి. అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మనకు ఎస్టీపీలు సమృద్ధిగా ఉన్నాయి, పర్సంటేజెస్ చూస్తే భారతదేశంలో అన్ని నగర కంటే ఎక్కువ చేస్తున్నాము. ఇటీవలే ఇంకొక 15 ఎస్టీపీలు కూడా ఇచ్చారు మాకు. ఇంకొక 2 ప్యాకేజీల్లో మొత్తం 1200 ఎమ్మెల్డీ ఎస్టీపీలు వస్తున్నాయి. అవి వచ్చాయంటే చెరువులన్నీ బాగుపడతాయి. ఈ లోపల ఏదైతే సెప్టిక్ ట్యాంకులో మానవ మలము వాటికి సంబంధించినటువంటి ద్రవ పదార్థాలు ఉంటాయి, అవన్నీ కూడాను ఈ సెప్టిక్ ట్యాంకుల్లో తీసుకొచ్చి వాటిని క్రమ పద్ధతిలో, సైంటిఫిక్ పద్ధతిలో మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురమ్మని చెప్పారు. వీటి ద్వారా ఏంటంటే దాదాపు మనకు 87 మంది సెప్టిక్ ట్యాంక్స్ ఓనర్స్, వెహికల్స్ నగరంలోని బయట ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఓఆర్ఆర్ లోపల మనకు పెరిఫరల్ సర్కిల్స్ లైక్ ఉప్పల్, శ్రీలింగంపల్లి ఇటువంటి ఏరియాల్లో సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు, వాటిని నిర్వహిస్తూ ఉంటాయి ఇవి. బట్ ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు, వాళ్ళు ఎక్కడ తీసుకుపోయి చేస్తారో తెలియదు. ఎక్కడ వాళ్ళని పడేసేదాన్ని కూడా ఎక్కడెక్కడంటే పడేస్తుంటారు, చివరికి వర్షం వచ్చినప్పుడు చెరువుల్లోకి చేరుతుంటాయి. అందుకని వీటిని ట్రీట్ చేయమని చెప్పారు. అందుకని దాదాపు 8 ఎస్టీపీస్లో సార్ కోర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. అంటే ఈ వెహికల్స్ వచ్చి ఆ తీసుకొచ్చిన పదార్థాలు అక్కడ ఇస్తే వాటిని శుభ్రపరిచి రివర్స్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి మూసీలోకి వదులుతున్నాం. అట్లాగే ఎఫ్ఎస్టీపీలు ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క సెప్టేజ్ని ట్రీట్ చేసేదానికి పెట్టమని చెప్పారు.
ఎఫ్ఎస్టీపీలు కూడాను మూడు స్టార్ట్ చేశాము. ఒకటి ఈరోజు మినిస్టర్ గారు సభాపూర్వకంగా ఈ లాంచ్ చేయబోతున్నారు. ఈ వెహికల్స్ మరి సెప్టేజ్లో నిర్వహిస్తున్నట్టు కార్మికులను కాపాడడం ఎట్లనే దానిపైన వాళ్ళకి దాదాపు 1 ఇయర్ క్రితమే ట్రైనింగ్లు మొదలుపెట్టాము సార్. ఆ ట్రైనింగుల్లో సురక్షితమైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చాము, ఈ వెహికల్స్ అందరూ కూడా ఎంపానల్ చేశాం. అట్లాగే సెప్టిక్ ట్యాంకుల్లో కూడాను కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది బ్యాక్టీరియల్ సొల్యూషన్స్ వేయడము, దాన్ని బాగా లోపల గ్యాలనైజ్ చేయడం, వీటికి సంబంధించి కూడాను అవగాహన తీసుకురావాలి. అందుకని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఇండియాని తీసుకున్నాం సార్. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఇండియా వాళ్ళు ఆ టెక్నాలజీని తీసుకెళ్తున్నారు. అట్లాగే ప్రజల్లోకి ఎవరైతే సెప్టిక్ ట్యాంకులు కలిగి ఉండేటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి. అందుకని 14 మంది ఎన్జిఓస్ని ఎంపానల్ చేశాం సార్. ఈ ఎంపానల్ చేసిన ఎన్జిఓలు అందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి ఎవరెవరికైతే సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయో ఆ ఏరియాలో సర్వే చేసుకోవడం, అక్కడ వారితో కూర్చొని దీనికి అవగాహన కల్పించడం, 15531 నంబర్కి తీసుకొచ్చి వాళ్ళు అనుసంధానం చేయడం, ట్యాంకర్కి ఎట్లయితే నీ ట్యాంకర్కి సీతాల్లో బుక్ చేసుకుంటున్నాం ఈ ట్యాంకర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకున్నటువంటి లేక్స్ని పరీక్షించుకోవడం, మన కార్మికుల్ని మానవ దృక్పథంతో చూసుకున్న వాళ్ళకి సేఫ్టీని కలిగించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే టారిఫ్ కూడాను, అంటే ఒక్కొక్కసారి సెప్టిక్ ట్యాంకర్స్కి టారిఫ్ రేటు విపరీతంగా ఉంటుంది, కొన్నిసార్లు 3000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. సెప్టిక్ ట్యాంక్ ఓనర్లు అందరూ కూడా ముందుకొచ్చి నెగోషియేషన్ చేయడం వల్ల ఆస్కి సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉండే వాళ్ళతో నెగోషియేషన్ జరిపి సరసమైన రీతిలో తీసుకొచ్చారు. అవన్నీ కూడాను ఈరోజు మంత్రి గారు ప్రకటిస్తారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడాను మంత్రి గారు ముందుండి ఇటువంటి టెక్నాలజీస్ని బయటకు తీసుకొచ్చేందుకు, ముందుకు తీసుకునేందుకు, ఆధునికతని ప్రొయాక్టివ్గా చేసేందుకు ఎప్పుడు కూడా మాకు వెనకాల మంత్రి గారు ఉండడం వల్ల, మాకు కేటీఆర్ గారు ఉండడం వల్ల సాధ్యమవుతా ఉంది. ఇవి ఇంకా కూడాను చక్కగా నిర్వహిస్తామని చెప్పి మేము మంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, వారు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. గౌరవనీయులు, మన మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, గౌరవనీయులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, గౌరవ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు దానకిషోర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారు, మా హెచ్ఎండబ్ల్యూఎస్ ఈడీ గారు సత్యనారాయణ గారు, ఆస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుండి ఈ కార్యక్రమానికి మొత్తానికి బాధ్యత వహించి అనుసంధానకర్తగా వ్యవహారం చేసి ఈరోజు మనందరినీ ఒక చెట్టుకు చేర్చిన ఆస్కి నుంచి విచ్చేసిన శ్రీనివాసచారి గారు, మాలిని గారు, ఇంకా వారి టీం మొత్తానికి, పాల్గొంటున్న హెచ్ఎండబ్ల్యూఎస్ టీం మొత్తానికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ప్రతినిధులకి, అదే మాదిరిగా ఈరోజు ఈ డయల్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కార్యక్రమానికి నడుము బిగించి ముందుకొచ్చేసిన 87 ట్యాంకర్లకు సంబంధించిన ఓనర్స్కి, అందులో పనిచేస్తున్న కార్మిక మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఒక నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి, పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో చాలా రకాల కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాటి నుండి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం, గతంలో హైదరాబాద్ మహానగరంలో కానీ రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో కానీ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉండేదో దాన్ని తొలగించడానికి గతంలోనే ఒక నిర్ణయం తీసుకొని మినీ జెట్టింగ్ మెషిన్స్ అని, మినీ సివర్ మెషిన్స్ అని చెప్పి దాదాపుగా జిహెచ్ఎంసి పరిధిలో ఒక 130 వాహనాలు, జిహెచ్ఎంసి బయట ఓఆర్ఆర్ లోపల ఉండే 25 మున్సిపాలిటీలు ఇంకా ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో ఒక 89 వాహనాలు, మొత్తం కలిపి ఒక 220 మినీ జెట్టింగ్ మెషిన్సు, మినీ సివర్ మెషిన్సు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో మినీ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి, పెద్ద సివర్ మెషిన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 220 వాహనాలు తీసుకొచ్చి మాన్యువల్ స్కావెంజింగ్ అనేది లేకుండా ఎవరు నాలాల్లో మన మోరీల్లో దిగి డ్రైన్ క్లీన్ చేసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారనో, మిథేన్ గ్యాస్ పీల్చడం వల్ల ఇబ్బంది పడ్డారనో, ఇట్లాంటి కష్టాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహానగరంలో తీసుకొచ్చింది
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇందాక నేను అన్నట్టు ఒక నాగరికమైన పద్ధతుల్లో పట్టణ ప్రజలు ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణం మనకు ఉండాలి అన్నప్పుడు మన సెప్టేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సవ్యమైన పద్ధతిలో కనుక ట్రీట్మెంట్ చేయకపోతే, ప్రాసెస్ చేయకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు మళ్ళీ మననే చుట్టుముట్టే ప్రమాదం ఉంది. సెప్టిక్ ట్యాంకులు రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవడం, క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ వ్యర్థాలు మళ్ళీ ఎక్కడనో పోయి కాలువల్లోనో చెరువుల్లోనో పడి మళ్ళీ మనకే అంటురోగాలు, మనకే రకరకాల జబ్బులు వచ్చే విధంగా కాకుండా సవ్యమైన పద్ధతుల్లో, శాస్త్రీయమైన పద్ధతుల్లో వీటిని చేయాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డు మన దానకిషోర్ గారి నేతృత్వంలో చాలా మంచి కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మాకు ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడనే దాదాపుగా 8 చోట్ల మనం అక్కడే మళ్ళీ వీటి కో ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాం మొదానికి. తర్వాత దాంతోపాటు మరొక 3 చోట్ల ఉప్పల్లో నల్ల చెరువు, నాగారం, అదే రకంగా ఇంజాపూర్ అనుకుంటాం, 3 చోట్ల మూడు మొత్తం ఒక 80 KLD కెపాసిటీతో ఈ FSTPలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందులో నల్ల చెరువుది పూర్తయింది, అందులో ఆస్కీ వారి పాత్ర చాలా గణనీయమైంది. ఐ వుడ్ లైక్ యూ టు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు, ఆస్కీ సిబ్బందికి అభినందనలు చెప్పాలి, HMWS సిబ్బందికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే కేవలం ఒక ప్రభుత్వం అనుకోగానే లేదా ఒక అధికారి అనుకోగానే ఈ కార్యక్రమాలు జరగవు. భాగస్వామ్య పద్ధతిలో ఇటు NGOs కానీ, అదే రకంగా ఇటు ఆస్కీ లాంటి మాకు మార్గనిర్దేశం చేసే సంస్థలు కానీ, అదే రకంగా ప్రజలు కలిసినప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి తప్ప కేవలం ఒక ప్రభుత్వం, ఒక అధికారి అనుకున్నంత మాత్రాన కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కావు. ఈరోజు ఈ FSTP ఏదైతే మనం ఉప్పల్లో నల్ల చెరువులు ప్రారంభించుకుంటున్నామో దాంతోపాటు మరొక రెండు FSTPలు ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో వీటన్నిటిని కూడా వినియోగంలోకి తెచ్చిన తర్వాత హైదరాబాద్లో భవిష్యత్తులో GHMC పరిధిలో కానీ, ORR లోపల కానీ, భవిష్యత్తులో చెరువుల్లోనో కాలువల్లోనో ఈ మానవ వ్యర్థాలను వేసే పరిస్థితి రాకూడదు, దానివల్ల జబ్బులు రాకూడదు అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాంతోపాటు ఇంకా సంతోషం ఏమంటే ఇన్ని రోజులు అన్ఆర్గనైజ్డ్గా ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈరోజు ఒకటే ఛత్రం కిందికి తీసుకొచ్చి దాదాపు 87 వాహనాల యజమానులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఒకటే గుటికి వచ్చి ఒక కామన్ నెంబర్ పెట్టుకొని 155313 ఈ నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా వెంటనే అక్కడ దగ్గరలో అందుబాటులో ఉండేవారు చాలా పరిమితమైన ఛార్జీలతో, తక్కువ ఛార్జీలు అందుకు మా ఈ ట్యాంకర్ ఓనర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే చాలా ప్రజల కోసం చేసే ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి మీరు కూడా ముందుకు వచ్చి స్లమ్లో అయితే, పేదవారు ఉండే చోట అయితే తక్కువ ఛార్జీలు పెడతాం, తక్కువ ఛార్జీలు నిర్ణయించినందుకు కూడా నేను మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు 87 వాహనాలకు జెండా ఊపి లాంఛనంగా వాటిని ప్రారంభించడం, దాంతోపాటు ఉప్పల్లోని నల్ల చెరువులోని 40 ఉన్న FSTPని ప్రారంభించుకోవడం రిమోట్గా, దాంతోపాటు మరొక 2 చెరువుల్లో జరుగుతున్న ఈ FSTPల నిర్మాణానికి కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను దానకిషోర్ గారికి అభినందనలు చెప్తూ, మరి ఇప్పుడే వారు ఇంకో మాట అన్నారు, ఇది భారతదేశంలోనే మహానగరాల్లో జరుగుతున్న అతిపెద్ద ప్రయత్నం అని. ఇప్పటికే ఎన్నో రంగాల్లో హైదరాబాద్ భారతదేశంలోని మిగతా మహానగరాలకి ఆదర్శంగా నిలబడతా ఉంది. ఈ విషయంలో కూడా ముందుకొచ్చి ఇందాక వారు చెప్పినట్టు కొత్త ఆధునికమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ సివర్ క్రాక్ అనేది కూడా, అంటే సివరేజ్లోకి, సివర్ లైన్లోకి మనిషి పోయే అవసరం లేకుండా ఒక రోబో పంపి దాని ద్వారా కూడా క్లీనింగ్ చేయించే విషయం కానీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు కొత్త మెషిన్లు తెప్పియండి, చిన్న చిన్న మెషిన్లు తెప్పియండి, ఎందుకంటే పెద్దవి మాత్రమే కాదు చిన్నవి కూడా ఉన్నట్టయితే వాటిని మనం సవ్యంగా వినియోగించుకోవచ్చు, మన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ అని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా నేను దానకిషోర్ గారిని, అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. కొత్త ప్రయోగాలు, కొత్త రకమైన ఆలోచనలు, వినూత్నమైన ఆలోచనలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే హైదరాబాద్లో మనం చేస్తున్నాం, మరింత వేగంగా చేయండి. ఇంకా ఏమైనా కొత్త ప్రయోగాలు చేయాలి ప్రజల కోసం, ప్రజల మేలు కోసం అంటే డబ్బుల గురించి ప్రభుత్వం తప్పకుండా వెనుకాడదు, మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా బోర్డుకి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, ప్రత్యేకంగా
ఈ ట్యాంకర్ ఓనర్స్ అందరికీ, ఎన్జిఓస్కి, యాస్కికి, మా హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం నిజానికి నిన్న జరగాల్సి ఉండింది, నాకు కొంత అనారోగ్యం ఉండడం వల్ల నిన్న రాలేకపోయాను, కాబట్టి నిన్న జరిగిన అసౌకర్యానికి నన్ను మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు నల్ల చెరువులో అధునాతనంగా నిర్మించిన ఎఫ్ఎస్సిపిని మినిస్టర్ గారు కేటీఆర్ గారు లాంచ్ చేస్తారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఎఫ్ఎస్టీపీలు అంటే ఓన్లీ హైదరాబాద్లోనే కడుతున్నారు అనుకునేరు పాత్రికేయ మిత్రులు. మొత్తం రాష్ట్రంలో 71 చోట్ల ఎఫ్ఎస్టీపీలు కడుతున్నాం వివిధ మున్సిపాలిటీల్లో. మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఇదే రకమైన శాస్త్రీయమైన పద్ధతుల్లో పోతా ఉన్నాము. కేవలం హైదరాబాద్లోనే ఈ పని జరగడం లేదు, రాష్ట్రమంతటా అన్ని మున్సిపాలిటీల్లో కూడా జరుగుతూ ఉంది. దయచేసి అది కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఇన్ఫ్యాక్ట్ 71 జరుగుతోంది, 71 జరుగుతోంది, మిగతా 68 చోట్ల కూడా తీసుకుంటాం, అక్కడ కూడా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఎఫ్ఎస్టీపీని నల్ల చెరువు దగ్గర ఉన్న ఎఫ్ఎస్టీపీని ఈ లాంచ్ చేయబోతున్నాము. మంత్రి గారిని దీన్ని క్లిక్ చేయమని కోరుతున్నాం. Now I request honorable ministers to launch the sir avagahana material kuda pettam sir 14 NGO lu unnaru oka 2 months paatu avagahana kalpistaru sir daniki sambandhina campaign material sadhikam yes vehicle sir ఇప్పుడు ట్రైనింగ్ మెటీరియల్ ఈ సెప్టేజ్ నిర్వహణకు సంబంధించి మినిస్టర్ గారు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వెహికల్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసింది ఒక క్వశ్చన్ సార్.
ఇప్పుడు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈ సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ పైన పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా హెల్త్ కార్డ్స్ కూడా అనౌన్స్ చేశారండి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.